దావీదు మహారాజు బైబిల్లో కీర్తనలు 23 అధ్యాయం వ్రాశారు. మీరు ఎప్పుడైనా 23 కీర్తన చదివారా? దానిలో దావీదు దేవుని గురించి తన గురించి ఇలా రాసుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చెట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్రయు, నీ దాండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఇది దేవునికి దావీదుకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే కీర్తన. దీనిలో దావీదు దేవుడు నా కాపరి కాబట్టి నాకు ఏమి లేదు అని చెప్తూనే, ఒకవేళ గాఢాంధకారపు లోయలు వంటి శ్రమలు తనకు వచ్చినా దేవుడు తోడు, సహాయం నాకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే చివరిగా తనకున్న ఆశంతా దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో చిరకాలము ఆయనతో గడిపే భాగ్యం అని ఎంతో గొప్పగా సాక్ష్యమిస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యమో కదా. అచ్చంగా ఇలానే ఒక స్త్రీ దేవుణ్ణి తనకు కాపరిగా చేసుకుంది. ఒకనొక సందర్భంలో గాఢాంధకారపు లోయకుండా ప్రయాణించింది. కానీ ఆ సమయంలో దేవుడు తన పక్కనే, తనకు బదులుగా తానే ఉన్నాడు అని గ్రహించింది. దావీదు వల్లనే చిరకాలము దేవునితో గడిపే అవకాశాన్ని కోరింది, ఆ భాగ్యాన్ని పొందుకుంది. ఆమె హెలెన్ రోజ్వెరే. హెలెన్ రోజ్వెరే గారు 1925 సెప్టెంబర్ 21 ఇంగ్లాండ్లో హైలీబరీ కాలేజీలో జన్మించారు. ఈమె తండ్రి మార్టిన్ ఈ కాలేజీలోనే మ్యాథ్ ప్రొఫెసర్. అలాగే ఇతడు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో యూకేకి రేషన్ కార్డ్ డిజైన్ చేశారు. అలాగే ఈమె సహోదరుడు బాబ్ కూడా యుద్ధ సమయంలో సాంకేతిక విభాగంలో కోడ్ బ్రేకర్. ఇటువంటి ఉన్నత కుటుంబంలో జన్మించిన హెలెన్ గారు చిన్ననాటి నుండి ఒక మంచి ఉన్నతమైన సంఘానికి వెళ్ళేవారు. తల్లిదండ్రులిద్దరూ మంచి దైవభక్తి చేసేవారు. చిన్ననాడు ఒకసారి సండే స్కూల్లో ఆ సండే స్కూల్ టీచర్ పిల్లలకి ఇండియా గురించి చెప్పారు. ఇండియాలో ప్రజలు పడుతున్న బాధలు, ఇండియాలో గల దురాచారాలు విన్న హెలెన్ గారు పెద్ద అయ్యాక మిషనరీ కావాలని చిన్న వయసులోనే తీర్మానించుకున్నారు. ఇది జరిగిన తర్వాత తాను ఎదుగుతున్న కొద్దీ హెలెన్ గారు క్రమం తప్పకుండా చర్చికి వెళ్లిన వాక్యాన్ని శ్రద్ధగా విన్నా సరే తనకు దేవునికి మధ్య ఏదో దూరం ఉన్నట్లు భావించారు. అయితే తన భక్తి కేవలం ఆచారప్రాయంగా ఉంది అనే విషయాన్ని ఆమె గ్రహించలేకపోయారు. కానీ అది గ్రహించడానికి ఆమెకు ఎంతో సమయం పట్టలేదు. ఆమె దేవుని ప్రణాళికలో ఉన్నది కాబట్టి దేవుడే ఆమెకు సహాయం దయచేశాడు. ఇలా ఆచారప్రాయమైన భక్తి చేస్తున్న ఇదే సమయంలో హెలెన్ గారు మెడిసిన్ చదవడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరారు. ఇక్కడ ఈమెకు డారతి అనే ఒక స్నేహితురాలు పరిచయం అయ్యారు. ఈ డారతి గారు హెలెన్ గారికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే కొందరు క్రైస్తవులు కూడి ప్రార్థనా కూడికలు పెట్టుకునే ఒక కూడికకు హెలెన్ గారిని ఆహ్వానించారు. వాటికి హాజరైన హెలెన్ గారు క్రమంగా ఆ కూడికలకు హాజరవడం ప్రారంభించారు. ఈ సమయంలోనే హెలెన్ గారు తన జీవితంలో మొట్టమొదటిసారి పూర్తిగా బైబిల్లో కొత్త నిబంధన గ్రంథం చదివారు. దైవిక సహవాసం, నిరంతర ప్రార్థనా జీవితం ఆమెలో పరివర్తన కలుగజేసింది. బైబిల్లో కొత్త నిబంధన చదివి పూర్తి చేశాక హెలెన్ గారు, ఇప్పటి వరకు దేవుణ్ణి నా బుర్రను ఉపయోగించి మాత్రమే తెలుసుకున్నాను, కానీ ఇప్పుడే నా హృదయంతో దేవుని నేను తెలుసుకోగలుగుతున్నాను అని సాక్ష్యమిచ్చారు. ఆ తర్వాత 1945 ఒక స్టూడెంట్ రిట్రీట్లో దేవుని రక్షణానందాన్ని కూడా హెలెన్ గారు పొందుకున్నారు. ఆ సాయంత్రం హెలెన్ గారు ఆ కూడికల్లో తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఆ రోజు గ్రాహం స్క్రోజీ అనే దైవ సేవకుడు హెలెన్ గారికి ఒక బైబిల్ని ఇచ్చి దానిలో ఫిలిప్పి 3:10 వాక్యాన్ని రాశారు. తెలుగులో 9 నుండి 11 వచనాలు కలిసి ఒకటికి అర్థమిస్తాయి. కానీ ఇంగ్లీష్లో 10వ వచనంలో 3 భాగాలు ఉంటాయి. మొదటగా దట్ ఐ మే నో హిమ్ అంటే నేను ఆయనను ఎరిగి, అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ అంటే ఆయన పునరుద్ధరణ శక్తిని ఎరిగి, అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్స్ బీయింగ్ మేడ్ కంఫర్టబుల్ అంటూ హిస్ డెత్ అంటే ఆయన వేదనలో పాలివాడినై ఆయన మనల్లో సహానుభావం గలవాడిని కావాలి అని ఉంటుంది. ఈ వాక్యాన్ని చూపిస్తూ ఆయన, హెలెన్ ఈ రాత్రి నువ్వు ఈ వాక్యంలో మొదటి భాగం గుండా వెళ్ళావు, ఆయనను ఎరగవు. నీ గురించి నిన్ను నా ప్రార్థనలో ఎల్లప్పుడూ ఆ 2వ వాక్య భాగమైన పునరుద్ధరణ శక్తిని కూడా అనుభవించే భాగ్యం కోసం వేడుకుంటా. అలాగే ఏదో ఒక రోజు 3వ భాగమైన క్రీస్తు వేదనలు మరణంలో కూడా సహానుభావం నీవు పొందాలి అని దేవుని ప్రార్థిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత హెలెన్ గారు ఇంకనూ లోతుగా దేవునిలో అభివృద్ధి పొందారు. ఆమె దేవుడు తనను మిషనరీగా పిలుస్తున్నాడని గ్రహించి బహిరంగంగా దేవుడు తనను తన సేవకి పిలుస్తున్నాడంటూ సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత ఒక కొండపైకి ఏకాంతంగా వెళ్లి, దేవా నన్ను నీలా మార్చు, ఆ గొప్ప ధన్యత నాకు దయచేయి, దీనికోసం నేను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా పర్వాలేదు, కానీ ఒక విషయం దేవా, ఎప్పుడైనా నేను నా శ్రమం తాళలేక ఇక చాలు అని నీకు మొరపెడితే దయచేసి ఆ ప్రార్థన అంగీకరించకండి,
ఇప్పుడు నేను నిన్ను నీలా మార్చమని అడుగుతున్నాను కదా, దానినే నాకు దయచేయండి, నాకు నీలా మారేదాన్ని దయచేయండి అని ప్రార్థించారు. ఆ తర్వాత మెడిసిన్ విద్య పూర్తి చేసి మిషనరీగా ట్రైనింగ్ పొంది 1953 మార్చిలో 28 సంవత్సరాల హెలెన్ గారు కాంగో అనే ఆఫ్రికాలో గల ఒక దేశానికి మిషనరీగా వెళ్లారు. ఆ దేశంలో ఉన్న ఒకే ఒక ట్రైన్ మెడికల్ డాక్టర్ హెలెన్ గారు. అందుకే ఆమె వెళ్లిన 2 సంవత్సరాల్లో అనేక క్లినిక్లు డిస్పెన్సరీలు స్టార్ట్ చేసి అనేకులకు నర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఒక నర్సింగ్ స్కూల్ కూడా స్టార్ట్ చేసి నడిపారు. ఆ తర్వాత 1955 అక్టోబర్లో నిబోబోంగే అనే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడ ఒక మెటర్నిటీ అలాగే లెప్రసీ సెంటర్ను ఏర్పాటు చేశారు. అలాగే నర్సింగ్ స్కూల్ స్టార్ట్ చేసి స్థానికులకు నర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే రాను రాను ఈ మెటర్నిటీ మరియు లెప్రసీ సెంటర్నే తర్వాత కాలంలో 100 పడకల హాస్పిటల్గా మారింది. అలాగే ఈమె స్థానికంగా 48 రూరల్ క్లినిక్లను స్టార్ట్ చేశారు. అంత మాత్రమే కాకుండా ఒక స్కూల్, అనాథ పిల్లలకు ఒక ఆర్ఫనేజ్ కూడా ఈమె నడిపారు. ఇన్ని పనులు చేస్తున్న ఈమెది కేవలం విశ్వాసం మాత్రమే. ఎందుకంటే కేవలం హెలెన్ గారు మాత్రమే ఇన్ని పనులను తానే అన్ని అయ్యి నిర్వర్తించేవారు. ఈమె జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో. కీర్తన 23 అధ్యాయంలో చెప్పినట్లు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అనే వాక్యం ఈమె జీవితంలో ప్రతి దినం ప్రతి క్షణం నెరవేరుతూనే ఉండేది. ఆ వాక్యం నెరవేర్పుగా దేవుడు చేసిన అనేక కార్యాల్లో ఒక కార్యం ఆమె జీవితంలో ఈ విధంగా ఉంది. ఒకరోజు బాగా రాత్రివేళ ఒక స్త్రీ 10 సంవత్సరాల ఒక చిన్న పాపను ఎత్తుకుని బాగా నొప్పులతో ఈమె దగ్గరకు వచ్చింది. ఆమె గర్భవతి, నొప్పులు పడుతుంది. ఇది చూసిన హెలెన్ గారు వెంటనే ఆమెను లోపలికి తీసుకుని వెళ్లారు. ఆమె ఉన్న ప్రాంతం బాగా మారుమూల ప్రాంతం, విద్యుత్ సౌకర్యం లేదు కాబట్టి దీపం వెలుతురులోనే వైద్యం చేయాలి. అయితే ఎంతో ప్రయత్నంతో హెలెన్ గారు ప్రయత్నించిన ఆ తల్లి నలనైనా ఒక పసికందుకు జన్మనిచ్చి పురిటినొప్పులతో కన్నుమూసింది. చనిపోయిన తల్లిని పట్టుకుని ఏడుస్తున్న 10 సంవత్సరాల చిన్నపాప ఒకవైపు, నెలల నిండని బలహీనమైన పసిపాప వేరొక వైపు, హెలెన్ గారికి ఏమి చేయాలో తోచలేదు. బిడ్డ బలహీనంగా ఉండడంతో ఆ బిడ్డకు ఇంక్యుబేటర్ అవసరం. కానీ మారుమూల ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేని కారణంతో హెలెన్ గారే ఒక బాక్స్ కాటన్తో నింపి దానిలో ఒక హాట్ రబ్బర్ బాటిల్ పెట్టి దాని ద్వారా బిడ్డకు వెట్ట కలిగేలా ఒక పెట్టెను తయారు చేశారు. అయితే నర్సుతో ఆమె ఆ పెట్టెను సిద్ధం చేయమని చెప్పారు. ప్రమాదవశాత్తు సిద్ధం చేసే ప్రక్రియలో వేడి నీరు రబ్బర్ బాటిల్లో పోస్తుండగా అది పగిలిపోయింది. హెలెన్ గారి వద్ద ఉన్న హాట్ రబ్బర్ బాటిల్ అది మాత్రమే చివరిది. వేరొకటి కావాలంటే మరలా ఇంగ్లాండ్లోనే లభ్యమవుతుంది. హెలెన్ గారికి ఏం చేయాలో తెలియలేదు. చివరికి ఆ రాత్రికి ఆ బిడ్డను ఆ పెట్టులో పెట్టి ఒక నర్సును మంట దగ్గర ఆ పెట్టు పెట్టి మంట పెట్టుకు అంటుకోకుండా చెయ్యి ఉంచి రాత్రంతా ఏదో ఒకలా బిడ్డకు రక్షణ కల్పించమని చెప్పి వేరొక బిడ్డను ఎత్తుకుని ఆమె తన ఇంటికి వచ్చారు. ఆ బిడ్డ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. వేరొక పక్క ఆ చంటి బిడ్డకు ఉన్న పాటున ఇంక్యుబేటర్ అవసరం. ఉదయాన్నే హెలెన్ గారు తన ఇంటికి ఆర్ఫనేజ్లో పిల్లలందరినీ పిలిచి విషయం చెప్పి ప్రార్థన చేయమన్నారు. అప్పుడు దానిలో రూత్ అనే 12 సంవత్సరాల బాలిక పైకి లేచి, అమ్మ ఆ చిన్నపాప బతకాలి అంటే ఆ హాట్ వాటర్ బాటిల్ కావాలా అని అడిగింది. అందుకు హెలెన్ గారు అవును, రేపటికల్లా అది మనకు అవసరం అని చెప్పారు. వెంటనే రూత్ అనే అమ్మాయి చాలా విశ్వాసంతో, ఏసయ్యా ఆ చిన్నపాప బతకాలంటే మాకు ఒక హాట్ వాటర్ బాటిల్ కావాలి, రేపటిలోపు కావాలి, కాబట్టి ఈరోజు మధ్యాహ్నం పంపేయండి. అలాగే ఏసయ్యా ఈ చిన్నపాప వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తుంది, నీవు ఈమెను ప్రేమిస్తున్నావు కదా, అందుకు ఈమె ఏడుపాపేలా తనకు ఒక బొమ్మను కూడా పంపించండి అని చెప్పి ఆమెన్ అంది. పిల్లలందరూ కూడా ఏకీభవించి ఆమెన్ అన్నారు. కానీ హెలెన్ గారికి విశ్వాసం లేదు. ఆమె ఆమెన్ అని అనలేకపోయింది. ఎందుకంటే ఆ బాటిల్ ఇక్కడ దొరకదు. ఒకవేళ తాను ఇంగ్లాండ్ వెళ్ళాలి అనుకున్నా ఇప్పుడు అది సాధ్యం కాదు. ఉత్తరం రాసి దాన్ని పొందడానికి నెలలు పడుతుంది. ఆ తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు అద్భుతం జరిగింది. మొట్టమొదటిసారిగా తాను వచ్చిన సంవత్సరాల తర్వాత హెలెన్ గారికి ఇంగ్లాండ్ నుండి ఆ రోజు మధ్యాహ్నం ఒక పార్సల్ వచ్చింది. హెలెన్ గారు నమ్మలేకపోయారు. పిల్లలందరినీ పిలిచారు. మీకు తెలుసా, తెరిచి చూస్తే ఆ పార్సిల్లో ఆమెకు కొన్ని బట్టలు, ఒక హాట్ వాటర్ బాటిల్ కూడా వచ్చింది. హెలెన్ గారికి కంటి నుండి నీరు ఆగలేదు. అప్పుడు ప్రార్థన చేసిన రూత్ అనే అమ్మాయి, అమ్మ ఇంకా చూడు, దేవుడు ఆ పాపకు బొమ్మ కూడా పంపిస్తాడు అంది. అన్నట్లే అందులో ఒక బొమ్మ కూడా ఉంది. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడో కదా. నిజానికి ఆ పార్సిల్ ఇంగ్లాండ్లో ఒక సండే స్కూల్ టీచర్ కొన్ని నెలల క్రితం పంపించారు. అతడు అది పంపిస్తుండగా ఒక సండే స్కూల్ పాప చివరిగా తన ఆడుకునే బొమ్మను కూడా దానిలో పంపింది. ఇలా నెలల క్రితమే వీరి ప్రార్థనకు జవాబు దేవుడు సిద్ధం చేశాడు. ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు ఈమె జీవితంలో అనేకం. అయితే ఇంతటితో ఈమె జీవితం ముగిసిపోలేదు. 1960 సంవత్సరంలో కాంగో దేశం బెల్జియం నుండి స్వతంత్రం పొందింది. ఆ తర్వాత కాంగో పౌరులకు తెల్లవారిపై విపరీతమైన ద్వేషం పెరిగింది. ఇలా 1964లో దేశంలో సివిల్ వార్ ప్రారంభమైంది. దేశ అధ్యక్షుడి నుండి అధికారం దేశ సైనికాధికారుల చేతికి వెళ్ళిపోయింది. కొన్ని తీవ్రవాద గుంపులు తిరగబడ్డాయి. దాని ఫలితంగా సామాన్యులు మరణించారు, మిషనరీలు చిత్రహింసలు అనుభవించారు.
ఈ తరుగుబాటులో హెలెన్ గారు కొన్ని వారాలు హౌస్ అరెస్ట్లో ఉన్నారు. అలాగే 1964 అక్టోబర్ 29న తీవ్రవాద గుంపులు ఈమెను బలత్కరించారు. బూటికాలుతో ఈమె ముఖంపై తనితే తల నుండి రక్తం కారింది. ఆమె కళ్ళద్దాలపై కాలు వేసి చెదగొట్టారు. బలవంతంగా ఆమెపై బడి మానభంగం చేశారు. ఆ క్షణంలో ఆమె హృదయంలో విపరీతమైన భయం వేసింది. దేవా, నువ్వు నన్ను విఫలం చేశావు. నీపై నాకున్న నమ్మకాన్ని వమ్ము చేశావు. పరిస్థితి ఇంత దూరం రాకముందే నువ్వు జోక్యం చేసుకోవలసింది. ఇక నాకు నమ్మడానికి ఏ ఆధారం లేదు అంటూ ఆమె తనపై బలత్కారం జరుగుతుండగా అనుకుంటుండగా దేవుడు ఆమెతో ఆ సమయంలోనే మాట్లాడాడు. ఇదే కదా నువ్వు కోరుకుంది, నాలా మార్చమని కోరావుగా. అయితే నేను పొందిన శ్రమలు నీకు తెలియాలి. నా శ్రమానుభవంలో నీవు పాలిభాగస్థురాలు కావాలి. ఈ శ్రమలు నీవు కావు, నావే. హెలెన్, నువ్వు చేయాల్సింది ఈ సమయంలో ఈ శ్రమలు భరించడానికి నీ శరీరం నాకు ఇవ్వు అంతే అని దేవుడు చెప్పాడు. ఆమె బాధ ఎగిరిపోయింది. కీర్తనలు 23లో గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏపాయములకు భయపడ్ను అన్న ఆ వచనాల నెరవేర్పు ఆమె తన జీవితంలో ఇక్కడ అనుభవించింది. అంతటి నరక కోపంలో కూడా ఆమె హృదయంలో చెప్పలేని శాంతి వచ్చింది. ఇలా కొన్ని వారాల పాటు ఈమెతో పాటు కొందరు మిషనరీలు నరకం అనుభవించారు. చివరికి దేవుడు విడుదల కలిగించాడు. హెలెన్ గారు ఉపశమనానికి ఇంగ్లాండ్లోనే కొన్ని రోజులు వేచి ఉన్నారు. సామాన్యులైతే తిరిగి వెళ్లరు. కానీ 1966లో హెలెన్ గారు పరిస్థితులు చెగ్గబడ్డాక దేశంలో యుద్ధం ఆగి పునరుద్ధరణ స్థాయిలో ఉండగా తిరిగి వెళ్లారు. తాను ఎంతో కష్టంతో నిర్మించిన హాస్పిటళ్లు, మిషనరీ వర్క్ అంతా వ్యర్థమైంది. మరలా ఆమె తిరిగి ప్రారంభించింది. ఎక్కడైతే పీడకల వంటి భయంకరమైన సంఘటన తన జీవితంలో సంభవించిందో అదే ప్రజలకు తిరిగి సేవ చేయడానికి ఆమె తిరిగి వచ్చింది. న్యాకుండే అనే ప్రాంతంలో 250 పడకల హాస్పిటల్ ప్రారంభించారు. మెడికల్ స్కూల్ స్టార్ట్ చేశారు. మెటర్నిటీ సెంటర్, లెప్రసీ సెంటర్, అనాథాశ్రమం, స్కూల్ మరలా తెరిచి నడిపారు. ఇప్పుడు ఆమె స్థాపించిన కాలేజ్ ప్రభుత్వ గుర్తింపు పొంది దేశంలో అత్యుత్తమ వైద్యం అందిస్తుంది. అక్కడి వారే దేశంలో ఇతర ప్రాంతాల్లో వారికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతగా దేవుడు ఈమె పరిచర్యను దీవించాడు. అయితే రెండోసారి వచ్చినప్పుడు కష్టాలు బాధలు లేవని కాదు, కానీ ఆమెకు దేవుడు తోడుగా ఉండి మాట్లాడుతూనే ఉన్నారు. ఒకనొక సందర్భంలో దేవుడు హెలెన్ గారితో ఇలా మాట్లాడారు. హెలెన్, ఇప్పుడు నీకు యేసు మాత్రమే కాదు, యేసుతో కూడా ఇంకా కావాలి. యేసుతో పాటు గౌరవం, విజయం, పాపులారిటీ, గర్వం కావాలి. అందుకే ఫోటోలు, వీడియోలు వచ్చాయి. సేవ కంటే అవే ఎక్కువయ్యాయి. ఇతరులు నిన్ను పొగడాలి. అయితే ఒక్క విషయం, యేసుతో పాటు ఏదైనా కావాలి అంటే అది మాత్రమే ఉంటుంది. యేసు ఉండడు, వాటితో నువ్వు నిండిపోతావు అని దేవుడు మాట్లాడాడు. ఇలా ఈమెకు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండేది. ఆయన ఈమెను హెచ్చరించేవాడు, బాధల్లో ఉపశమనం ఇచ్చేవాడు. ఇలా ఈమె జీవితకాలంలో కీర్తనలు 23లో దావీదు చెప్పినట్లే చిరకాలము ఆయనతో జీవించారు, ఆయన మాట విన్నారు. ఇలా 1973లో ఈమె కాంగో నుండి అనారోగ్య కారణాల దృష్ట్యా ఇంగ్లాండ్ వచ్చేశారు. ఇక్కడ ఉండి తన సాక్ష్యాలను పంచుతూ ఇతరులను ప్రోత్సహించారు. ఎన్నో పుస్తకాలు రాశారు. చివరికి తన 91 సంవత్సరాల వయసులో తన పరమతండ్రితో నిత్యం జీవించుటకు 2016 డిసెంబర్ 7న పరలోకం ఎక్కిపోయారు. నిజంగా ఈమెది ఎంత ధనికరమైన జీవితమో కదూ. అట్టి ధనికరమైన జీవితం దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.